Hi friends, now we are going to solve the percentage problems. Percentage problems ni ela solve chesamo chudamu. Sir, percentage ante enti? Percentage is nothing but numerator by denominator. Numerator by denominator. Okay. Okay. Ippudu manamu 3 is a what percentile of 60? Okay. Ippudu manam dinni ela raasukuntam ante 3 by 60 into 100, okay, 3 by 60 into 100, put the divide this must soon ante 320s are, okay, 25s are, okay, this is a problem, okay, 3 is a what percentile of 60, 3 is a what percentile of 60 ante 5%, okay, now we are going to, ఇప్పుడు మనము పర్సంటైల్ కన్వర్ట్ పర్సంటైల్ ఇంటూ ఫ్రాక్షన్ అనేది ఎలా చేద్దామో చూద్దాం. పర్సంటైల్ ఇంటూ ఫ్రాక్షన్ అంటే ఎప్పుడు కూడా బై హండ్రెడ్ వస్తుంది, డివైడెడ్ బై హండ్రెడ్ వస్తుంది. అదే ఫ్రాక్షన్ ఇంటూ పర్సంటైల్ అంటే ఇంటూ హండ్రెడ్ వస్తుంది. ఓకే, ఇంటూ హండ్రెడ్. ఇప్పుడు మనము ఇది వాట్ ఈజ్ అ ఫ్రాక్షన్ ఆఫ్ 20% చూద్దాం. 20/100, ఇప్పుడు మనం చెప్పుకోం కదా కన్వర్ట్ పర్సంటైల్ ఇంటూ ఫ్రాక్షన్ అంటే బై హండ్రెడ్ అని. ఇప్పుడు 20/100 అంటే 20/100 అంటే 25 ఇస్ ఈక్వల్ టు 1/5. ఇది పర్సంటైల్ ఇంటూ ఫ్రాక్షన్. ఇప్పుడు మనము ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్ ఇంటూ పర్సంటైల్, ఇప్పుడు మనం 1/5ని పర్సంటైల్కి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి? 1/5 × 100, ఇక్కడ చెప్పాను కదా ఇంటూ 100 చేయాలని. ఫ్రాక్షన్ ఇంటూ పర్సంటైల్ అయితే ఇంటూ 100. ఇప్పుడు 1/5 × 100ని ఎలా చేసామంటే 5 20s are 100 ఈజ్ ఈక్వల్ టు 20%. ఓకే, ఇలా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సింపుల్ అండి. పర్సంటైల్ ఇంటూ ఫ్రాక్షన్ అంటే బై హండ్రెడ్ వస్తుంది, ఫ్రాక్షన్ ఇంటూ పర్సంటైల్ అంటే ఇంటూ 100 వస్తుంది. ఇలా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.